మిత్రులారా ఎదిగినప్పుడు ఒదిగి ఉండాలా అని చెప్పని పెద్దలు చెప్తారు. పెద్ద పెద్దోళ్ళు అధికారంలో కూర్చున్నారు, అధికారం నుండి గద్దెదిగినరు, మట్టిలో కూడా కలిసిపోయినరు. రేపు మీరు మేము మనము ఇవాళ అధికారంలో కూర్చున్న వాళ్ళు కూడా అధికారం దిగక తప్పరు, మట్టిలో కలవక తప్పరు. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత హుందాగా ఉన్నాము, ఆ కుర్చీకి ఎంత గౌరవం తెచ్చినాము, ఆ కుర్చీ వల్ల ఎంతమంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాము అనేటువంటిది ముఖ్యమైనటువంటి ఒక అంశం. ఆ కుర్చీలో కూర్చొని మాట్లాడినప్పుడు భవిష్యత్ తరాలకు కానీ ప్రస్తుత తరాలకు కానీ ఎంతవరకు ఆదర్శనీయంగా ఉంటాము అనేటువంటిది ముఖ్యం. కానీ దాన్ని మర్చిపోయి కన్నుమిన్నుగానకుండా ఇవాళ నరనరాన అహంకారాన్ని, ఆధిపత్య అహంకారాన్ని ఎక్కించుకొని ఇవాళ రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నటువంటి ఒక వైఖరి, ముఖ్యంగా కేసీఆర్ గారి పైన బీఆర్ఎస్ పార్టీ పైన మాట్లాడుతున్నటువంటి ఒక వైఖరి సభ్య సమాజం ఖండించవలసిన అవసరం ఉందని చెప్పిన ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఇవాళ ఒక ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి రాజ్యాంగ స్ఫూర్తి గాని ప్రజాస్వామ్య స్ఫూర్తి గాని కనీస సైద్ధాంతిక విలువలు లేకుండా ఒక చిల్లర గల్లీ లీడర్ లెక్క ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వైఖరి ముఖ్యమంత్రి కుర్చీని అగౌరవపరచడమే కాదు, తెలంగాణ సమాజాన్ని అగౌరవపరిచినట్టు అనేటువంటి ఒక విషయాన్ని రేవంత్ రెడ్డి తెలుసుకోవాలా అని చెప్పని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బుద్ధి జ్ఞానం ఉన్నదా, అన్నం తింటున్నవా, గడ్డి తింటున్నవా అని చెప్పని వాళ్ళ రేవంత్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రతిపక్ష పార్టీ ఇచ్చిన వాగ్దానాలు అమలు చేస్తారనే భరోసాతో అమలు చెయ్యమని ప్రజలు మీకు పట్టం కట్టి మిమ్మల్ని వాళ్ళ అధికారంలో కూర్చోబెట్టినారు.